వెల్కమ్ బ్యాక్ టు ఎంపీపీ క్రియేషన్స్. లాస్ట్ త్రీ మనం చాలా మూడు ఎపిసోడ్స్లో మనం కంట్రీ చికెన్ మేనేజ్మెంట్లో మనం షెడ్ మేనేజ్మెంట్ గురించి చూసాము, బ్రోడర్ మేనేజ్మెంట్ కోసం చూసాము, బ్రీడ్ సెలక్షన్, ఈ మూడింటి కోసం కూడా మనం డిస్కస్ చేసాం. ఈరోజు ఈ కంట్రీ చికెన్ ఫార్మింగ్, ఎనీ చికెన్ ఫార్మింగ్, ఎనీ పౌల్ట్రీ మేనేజ్మెంట్ ఆర్ ఎనీ యానిమల్ హస్బెండరీ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం పౌల్ట్రీ హెల్త్ మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో పౌల్ట్రీ హెల్త్ మేనేజ్మెంట్ ఏంటంటే, మనం బర్డ్స్ తెచ్చాం, ఎంతో కష్టపడి బర్డ్స్ తెచ్చుకుంటాం, మనం బ్రోడర్ పెట్టాం, బ్రోడర్లో మనం సేఫ్గా ఉన్నాయి. సో తర్వాత ఏం చేయాలి, చాలామంది ఫ్రెండ్స్కి ఆ విషయం ఎట్లా హెల్త్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనేది చాలామంది తెలియదు. ఇది ఒక డాక్టర్ని పిలిస్తే ఆయన వచ్చి అన్ని చూసుకుంటాడు అనుకుంటున్నారు చాలామంది. కానీ మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ తెలియాలి. ఈ పౌల్ట్రీ హెల్త్ మేనేజ్మెంట్లో మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ప్రివెన్షన్, రెండో ప్రిన్సిపల్ ఏంటంటే ఎర్లీ రికగ్నిషన్, మూడో ప్రిన్సిపల్ ఏంటంటే ఎర్లీ ట్రీట్మెంట్. సో ఈ మూడు ప్రిన్సిపల్స్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఫ్రెండ్స్, ఈ మూడు ప్రిన్సిపల్స్ మనకి తెలిస్తే మన పౌల్ట్రీ హెల్త్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ. మన పౌల్ట్రీ హెల్తీగా ఉందంటే మనకి ఆటోమేటిక్గా గుడ్ ప్రొడక్షన్ వస్తుంది. మన గుడ్ ప్రొడక్షన్ వచ్చిందంటే మనం ఆటోమేటిక్గా ప్రాఫిట్స్లోకి వస్తాం. సో ఇది చాలామంది రికగ్నైజ్ చేయడం లేదు, చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ హెల్త్ మేనేజ్మెంట్ అనేది. సో ఈ ఎపిసోడ్లో మనం ట్రై చేద్దాం, దీన్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఈ పౌల్ట్రీ హెల్త్ మేనేజ్మెంట్ గురించి. సో ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాను, ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే ఏంటి, వ్యాధి మన దగ్గర వ్యాధి కానీ జబ్బు కానీ మన పౌల్ట్రీ జోలికి రాకుండా చూసుకోవడానికి ప్రివెన్షన్ అంటారు. అసలు రాకుండానే చేస్తే మనకి హ్యాపీ కదా, డిసీజెసే రాకుండా హెల్తీగానే ఉంటాయి బర్డ్స్, అది ప్రివెన్షన్ అన్నమాట. సో సెకండ్ ఏంటంటే ఎర్లీ రికగ్నిషన్, ముందే రికగ్నైజ్ చేయాలి మన బర్డ్ సిక్ ఉందా హెల్తీగా ఉందా అనేది మనం ఎర్లీగా రికగ్నైజ్ చేయాలి. ఎర్లీగా అంటే తొందరగా మనం గుర్తిస్తే దాన్ని తొందరగా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎర్లీ రికగ్నేషన్, ఎర్లీ ట్రీట్మెంట్ అంటే వ్యాధిని తొందరగా మనం గుర్తించాలి, తొందరగా ట్రీట్మెంట్ చేయాలి. సో ఈ రెండు మనం కరెక్ట్గా చేయగలిగితే ఆటోమేటిక్గా పౌల్ట్రీ హెల్త్ మేనేజ్మెంట్ అనేది పాసిబిలిటీ అవుతుంది. సో ఈ హెల్త్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఈ మూడు టాపిక్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో చాలామంది అంటారు ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎర్లీగా రికగ్నైజ్ చేయాలి సార్ బాగానే చెప్తున్నారు. సో ఎట్లా రికగ్నైజ్ చేయాలంటే కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి, మన హెల్దీ బాడీకిని సిక్ బాడీకి డిఫరెన్సెస్ ఉంటాయి, ఇది మీకు ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన పౌల్ట్రీని మనం నీట్గా అబ్జర్వ్ చేస్తే కనీసం ఒక, నేనే మన ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, మన సోదరులందరికీ కనీసం ఒక గంటన్నర పౌల్ట్రీని అబ్జర్వ్ చేయండి, మీ బర్డ్స్ని అబ్జర్వ్ చేయండి, అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఎప్పుడు ఎట్లా చేస్తున్నాయి, ఎట్లా ఎట్లా పెడుతున్నాయి, ఇవన్నీ మనం రికగ్నైజ్ చేస్తుంటే మన బర్డ్ హెల్దీ బర్డా సిక్ బర్డా అంటే జబ్బు బర్డా అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఈజీగా తెలిసిందంటే ఎర్లీ ట్రీట్మెంట్ కూడా చేయకోవచ్చు, మనం దాన్ని రికవరీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సింప్టమ్ ఏంటంటే ఒక హెల్దీ బర్డ్ ఎప్పుడు యాక్టివ్గా అలర్ట్గా ఉంటుంది. అలర్ట్గా అంటే సో మనం ఏ బర్డ్ ఏదైనా సరే యానిమల్ అయినా ఏదైనా ఎప్పుడు అలర్ట్గానే ఉంటుంది. సో అది యాక్టివ్గా ఉందా అలర్ట్గా ఉందా అనేది మనం రికగ్నైజ్ చేయాలి. సో సిక్ బర్డ్ ఏంటంటే ఐసోలేటెడ్గా ఉంటుంది, దేనితో కలవదు, దేని ఇతర బర్డ్స్ వేరే బర్డ్స్తో అది కలవదు, డల్గా ఉంటుంది, లేజీగా ఉంటుంది, ఎక్కడేసింది అక్కడే ఉంటుంది, కదలదు. సో ఇది ఒక సింప్టమ్ అనమాట. సో ఇది ఏదో సఫర్ అవుతుంది అనమాట, ఏదో జబ్బుతో మనకి సఫర్ అవుతుంది అనమాట. సో అది రికగ్నైజ్ చేయొచ్చు. రెండోది ఏంటంటే నార్మల్ సైజ్ అండ్ వెయిట్. సో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మీకు ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంటాయి. నార్మల్గా ఒక సైజు గ్రాడ్యుయల్గా సైజు పెరుగుతూ ఉంటుంది, ఒక వెయిట్ కూడా ఒక గ్రాడ్యుయల్గా వెయిట్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక సిక్ బర్డ్ ఏంటంటే అబ్నార్మల్ గ్రోత్ ఉంటుంది, తొందరగా వెయిట్ డ్రాప్ అయిపోతుంది. సో ఈ పౌల్ట్రీలో ఎనీ పౌల్ట్రీ మేనేజ్మెంట్, అది వైట్ బర్డ్ అయినా అండి, కలర్ బర్డ్ అంటే మన కంట్రీ చికెన్ బర్డ్ అయినా, వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం రికగ్నైజ్ చేయకపోతే ఫ్రెండ్స్, బర్డ్ ఒకసారి వెయిట్ లాస్ అంటూ స్టార్ట్ అయితే సో చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోతుంది, సో తొందరగా సిక్ అయిపోతుంది అన్నమాట. వెయిట్ లాస్ అంటే మనకి అదొక సిక్కి ఒక సింప్టమ్ అనమాట. సో మనకి అబ్నార్మల్ గ్రోత్ ఉంటుంది, అయితే హ్యూజ్ ఎక్కువ వెయిట్ అయినా అయిపోతుంటుంది, లేదా బాగా గ్రోత్ మన వెయిట్ లాస్ అయినా అయిపోతూ ఉంటుంది. సో అబ్నార్మల్ గ్రోత్ ఉంటే అది సిక్ బర్డ్ కింద మనం రికగ్నైజ్ చేయాలి. సో థర్డ్ పాయింట్ ఏంటంటే నో పారాలసిస్. సో పక్షవాతం,
అంటే ఏదో ఒక ఒక అంటే వింగ్ గాని లెగ్ గాని వింగ్ గాని నెక్ గాని ఈ మూడు రకాలైన వాతాలు ఉంటాయి, పక్షవాతాలు అంటారు. ఏదో పక్షం ఎనీ ఎనీ లేదా రెండు గాని మనకి పారాలసిస్ వస్తుంటాయి, లెగ్ పారాలసిస్ వస్తుంది, కాలు వంకర పెడుతుంటుంది, కాలు వంకర అయిపోతూ ఉంటుంది. సో వింగ్స్ వింగ్స్ పారాలసిస్ వచ్చిందనుకో, రెక్క వారిపోతుంటుంది, రెక్క డల్ అయిపోతుంది, రెక్క వారిపోతుంటుంది. నెక్ పారాలసిస్ వస్తే నెక్ బెండ్ అయిపోతుంది. ఇది చాలా మేజర్ సిమ్టమ్ ఇది. సో ఇది రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. సో మేజర్ జనరల్గా బీ కాంప్లెక్స్ ప్రాబ్లం ఉన్నా ఈ ప్రాబ్లం వచ్చినా సరే ఈ పారాలసిస్ అనేది సో జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం రికగ్నైజ్ చేస్తే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అట్లానే ఇంజురీస్ అంటే గాయాలు. సో ఇవి పరిగెడుతూ ఉంటాయి, బర్డ్స్ అనేవి పరిగెడుతూ ఉంటాయి. సో ఎక్కడైనా ఇంజురీ కావచ్చు, దేనికైనా గుద్దుకోవచ్చు, దేనైనా రాయని తనుకోవచ్చు, దేనా లేకపోతే పడిపోవచ్చు, లేదా ఒకదాన్ని ఒకటి పొడుచుకొని ఇంజురీస్ అవుతూ ఉంటాయి. సో మనం రికగ్నైజ్ చేయాలి. సో ఇంజురీస్ రికగ్నైజ్ చేసి స్వెల్లింగ్స్ ఇంజురీస్ స్వెల్లింగ్స్ ఉన్నాయనుకో, అది సిక్ బర్డ్ కింద మనం రికగ్నైజ్ చేసి దాన్ని సెపరేట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఏ సిక్ బర్డ్ వచ్చినా, ఏ రికగ్నైజ్ చేసినా, ఎనీ సిక్ రికగ్నైజ్ చేసినా ఆ బర్డ్ని తీసుకెళ్ళి వేరే చోట పెట్టడం అనేది బేసిక్ ప్రిన్సిపల్. ఇది దీంట్లో హెల్త్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రిన్సిపల్ అని చెప్పను, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఆ బర్డ్ని తీసుకెళ్ళి వేరే ఒక సెపరేట్ ప్లేస్లో మిగతా ఫోక్కి మిగతా బర్డ్స్కి దూరంగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంజురీస్ కానీ గాయాలు కానీ వాపు కానీ ఉంటే అది సిక్ బర్డ్ కింద లెక్క. సో గుడ్ షిట్ ఆర్ డమ్ ఇదే పెండ. సో ప్రాపర్గా పెండ పెడితే అది హెల్తీ బర్డ్. సో అందులో వాటర్ కానీ బ్లడ్ కానీ నాట్ నార్మల్, జనరల్గా కాకుండా వైట్ కానీ ఈ రకంగా పెండ పెడుతుందంటే అదేదో ప్రాబ్లంతో సఫర్ అవుతుంది అనమాట. సో అది రికగ్నైజ్ చేయాలి. అది రికగ్నైజ్ చేస్తే అది మన సిక్ బర్డ్ కింద మనం ట్రీట్ చేస్తాం. సో హెల్దీ ఐస్, ఈ హెల్దీ ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. కళ్ళలో షైనింగ్ ఉంటుంది, బర్డ్ని చూస్తే కళ్ళలో షైనింగ్ ఉంటుంది, అది హెల్దీ ఐస్. కానీ రెడ్గా ఉండి వాటర్ కారుతుందంటే కలర్ అంటారు. సో అది ఏదో ప్రాబ్లంతో సఫర్ అవుతుంది అనమాట, అది సిక్ బర్డ్ కింద లెక్క మనకి. సో ఇది మనకి హెల్దీ బర్డ్కి నో స్వెల్లింగ్ ఉంటుంది, దానికి స్వెల్లింగ్ ఉంటుంది. సో క్లీన్ వెంట్, మల ద్వారం క్లీన్గా ఉంటే అది హెల్దీ బర్డ్ కింద లెక్క. ఇది చాలామంది మన పాత పురాతన మన తాత ముత్తాతలు చాలా ఇంపార్టెంట్ చూసేది ఈ మల ద్వారం అనేదాన్ని. దీని ద్వారానే మన వ్యాధులు రికగ్నైజ్ చేసేవారు మన తాత ముత్తాతలు అందరూ. క్లీన్ వెంట్ ఉండాలి. అది కానీ బ్లడీ కానీ స్వెల్లింగ్ ఉంటే ఆ వెంట్ అనేది స్వెల్లింగ్ కానీ బ్లడీ కానీ ఉంటే మాత్రం అది సిక్ బర్డ్ కింద మనకి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇట్లా సిక్ బర్డ్ని గుర్తించి ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా మనం నెక్స్ట్ టాపిక్లో మనం డిసీజెస్ మేనేజ్మెంట్లో ఏం డిసీజెస్ ఉంటాయి, దేనివల్ల డిసీజెస్ వస్తాయి, సో దానికి ఎట్లా ట్రీట్ చేయాలనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో నేను ఇప్పుడు మనకేమర్థమైందంటే పౌల్ట్రీ హెల్త్ మేనేజ్మెంట్లో ఏం ప్రిన్సిపల్స్ ఉన్నాయి, సో రికగ్నేషన్ ఎట్లా చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎనీ డౌట్స్ ఉంటే దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏంటంటే 1-to-1 కాకుండా ఇది మనం ఏం చేస్తున్నామంటే మనం వన్ సైడ్ నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం అవ్వలేదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మేము కూడా లైవ్ సెషన్ కూడా ప్లాన్ చేస్తున్నాం, అంటే లైవ్ ట్రైనింగ్ అయినా లేక లైవ్ వీడియో అయినా యూట్యూబ్ లైవ్ అయినా సరే ట్రై చేస్తున్నాం మనం. ఒకవేళ అది కానీ వర్కౌట్ అయితే సో వీ మీట్ ఇన్ ద లైవ్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.